థింగ్ ఇట్ డన్ ఇన్ గ్రాండ్ స్కేల్. ఆ గ్రాండ్ స్కేల్ ఎందుకు వస్తుంది ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ రాధా, నో ఇంకా నేను ఆ ఎమోషన్ని ఎంత గట్టిగా చూపించగలను, ఎంత స్ట్రాంగ్గా చూపించగలను. హీరో లాస్ట్ మినిట్లో అక్కడికి ఎగెయిన్స్ట్ తన ప్రిడిక్షన్కి ఎగెయిన్స్ట్గా అక్కడికి వెళ్ళగలడా లేదా, అంత చేస్తున్న దానికి నేను ఎంత స్ట్రాంగ్గా చూపించగలను అన్న దాంట్లోంచి షిప్ ఎపిసోడ్ వచ్చింది తప్ప ఇప్పుడు షిప్ ఎపిసోడ్ ఎక్కడ పెడదానికి అంటే రాదు కదా. రాలేదు, కరెక్ట్ కరెక్ట్. సరే ఇంకొకటి, ఇప్పుడు చరణ్ తారక్ ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకుని ఆరాధ చేస్తున్నారు, నన్ను గెస్ట్ అపీరెన్స్గా అడగాలని అనిపించలేదు. నేను చరణ్ తారక్ ముగ్గురు బాగుండేది కదా, అసలు ఆ డౌట్ రాలేదా చేయాలనిపించలేదు, లేకపోతే మీకు మీరు అనుకున్న ఆ విజన్లో అసలు ఎక్కడ కనపడలేదా? ఇలా చెప్తున్నాను కదా, నువ్వు నువ్వు పెద్ద షిప్ లాంటి. ఓకే, అగైన్ కమింగ్ టు ద సేమ్ ఎగ్జాంపుల్, అక్కడ అందులో ఆ పెద్ద షిప్ పెడితే బ్రహ్మాండంగా సీన్ వస్తుంది అంటే షిప్ తీసుకొస్తాం. మీరు కావస్తే ప్రభాస్ తయారు చేయగలరు కదా. నేను అడిగితే ప్రభాస్, ప్రభాస్ అడిగితే వస్తాడు కాబట్టి ప్రభాస్ని ఎక్కడ పెడదామని చూస్తే సినిమా బాగుంది. సినిమాకి అవసరం అంటే చెప్పి నేను ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకొచ్చేస్తాను సినిమాకి అవసరం. నాకు అక్కడ అవసరం అనిపిస్తే అది నాకు తెలుసు. నాకు అర్థమైంది అంటే మీకు చరణ్ తారక్ నాకంటే ఇష్టం, నాకు అర్థమైంది. ఓకే పర్లేదు, ఓకే. కానీ ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోల కంటే ఎవరు ఎక్కువ కాదు. తారక్ యమదొంగ చేసినప్పుడు మేము కూర్చుని మాట్లాడినప్పుడు తారక్ మీదే రెండు మూడు కథలు చెప్పాడు. నేను నెక్స్ట్ తారక్ తెచ్చేస్తున్నాను, మళ్ళీ చేస్తే మనకి ఎప్పుడు వస్తుంది అని. తర్వాత బాహుబలి నాతో చేసేటప్పుడు ఛత్రపతి, ఛత్రపతి అప్పుడు దళింగ్ ఇలాగే ఇంకొకటి లైన్ ఉంది నీకు కూడా అని చెప్పి అది చెప్పేవారు. తర్వాత అర్థమైంది. తర్వాత బాహుబలి అప్పుడు మూడు కథలు చెప్పాడు నాకు. ఇది అలా హీరోని ఆ టైంలో అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ హీరోని లవ్ చేసి చెప్తుంది కదా, నిజంగా చేస్తాడా? సో ఈయన ఎప్పుడు ఏ సినిమా చేస్తే ఆ హీరో మీద ఒక మూడు కథలు చేస్తాడు. సో అది అయ్యేదాకా గ్యారెంటీ లేదని బాబులకు క్లారిటీ వచ్చింది.